జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ రోజు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యులు మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా ఇటీవలే గిద్దలూరులో మృతి చెందిన జన సైనికుడు బండ్ల వెంగయ్య నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి జన సైనికుడు ఆపద సమయంలో ఇబ్బంది పడకుండా సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ పథకం కల్పించారని, ప్రతి జన సైనికుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు గా తీసుకోవాలని అన్నారు. రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలలో ప్రతి గ్రామంలో జనసేన పార్టీ పోటీలో ఉంటుందని, గ్రామ గ్రామాన జనసేన విజయకేతనం ఎగురవేస్తుందని అన్నారు. మంచి ఆశయాలు కలిగిన మన జన నాయకుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడవడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని నాయకులకు పలు సూచనలు చేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జమ్మి దంగేటి మంగారావు, సానబోయిన మల్లికార్జునరావు, యలమంచిలి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మానసిక స్థితిని ఆయన శరీర ఆకృతిని మేము గుండెలో నింపుకున్న వ్యక్తులుగా ఏ రోజు కూడా పాలన కలిగిందని కాబట్టి సభ్యత్వాల విషయంలో మనకి నియోజకవర్గానికి 40 అడుగుతా ఉన్నాం. కరెక్ట్ గా ఆలోచించండి, 40 మంది చేయడానికి కావాలి. అయితే మన మనం చేసి 4000 మందికి మనం చేయాలి. ప్రతి ఒక్కరూ 500 రూపాయలు ఇచ్చి ఒక ఇన్సూరెన్స్ చేస్తే ఆ కుటుంబానికి రక్షణ కలిగే పరిస్థితి ఉన్నది కనుక మీరు దీన్ని గ్రామ స్థాయిలోకి మరి బీసీఎస్ఈలో బాగా తీసుకెళ్లాలని మరి అందరూ కూడా గ్రామ స్థాయిలో తీసుకెళ్లి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మరి మొట్టమొదటి సీటు మనకి ఇచ్చాడైనా 175 నియోజకవర్గాల్లో, అలాగే ఈ సభ్యత్వ కార్యక్రమంలో కూడా ముందు వరుసలో మీరు అందరూ నిలబెట్టి ఆయనకి మనకి ఇచ్చిన గౌరవానికి మీరు అందరూ కూడా అత్యధికంగా మరి సభ్యత్వాలు చేయించి మరి ఆయనకి గౌరవాన్ని ఆయన ఇచ్చిన దానికి మనం రుణం తీర్చుకోవాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మరి భాగభూలం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. మీరు మండలాల నుంచి 4 మండలాల నుంచి ఒక్కొక్క మండలాల నుంచి 10 మంది ఇవ్వండి. అయితే మరి 30 మంది కంటే ఎక్కువ తీసుకోవట్లేదు, కానీ మన మండలం మన నియోజకవర్గం పెద్దది కనుక మరి 4 మండలాల నుంచి 40 మందిని మనం పంపిద్దాం. అది ఏంటంటే నాయకులుగా ఉన్నారు, సపోజ్ ఒక పెద్దోళ్ళకి ఎలా బాధ్యతగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సెల్ ఆపరేటింగ్ చేసి మరి బాగా సెల్ బాగా వాడడం వచ్చిన వాళ్ళు